నంద్యాల ఆర్టీసీ డిఎం కార్యాలయంలో డయల్ యువర్ డిఎం కార్యక్రమం. ఆర్టీసీ డిఎం కార్యాలయంలో ప్రజలు సమస్యలను ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని డిఎం మద్దిలెట్టి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా డిఎం మద్దిలెట్టి నాయుడు మాట్లాడుతూ డయల్ యువర్ డిఎం కార్యక్రమం ద్వారా ప్రజలు ఆర్టీసీ సమస్యలపై ఫోన్ ద్వారా తెలపడం జరిగిందని, మొత్తం 11 సమస్యలు రావడం జరిగిందని, ఎక్కువగా బనగానపల్లి, ఆత్మకూర్, నందివర్గం, చుట్టుపక్కల గ్రామాలలో బస్సులు ఆపడం లేదని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో చార్జెస్ ఎక్కువగా వసూలు చేస్తున్నారని పలు సమస్యలు ప్రయాణికులు తెలపడం జరిగింది. వీటిని త్వరగా పరిష్కరిస్తామని, ఈ డయల్ యువర్ డిఎం సమస్యలు మాకు తెలుస్తాయని, వీటిని పరిష్కరించడానికి విలువ ఉంటుందని తెలిపారు. నమస్కారం సార్, నేను నంద్యాల ఆర్టిస్ట్ డిపో అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతున్నాను సార్. ఈరోజు నంద్యాల డిపో పరిధిలో డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం నిర్వహించాము. ఇందులో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించాము. ఇందులో ప్రయాణికుల నుంచి మాకు సూచనలు, సలహాలు మొత్తం 11 వచ్చినాయి. ఈ 11లో మేజర్గా ఏమంటే, ఈ నంద్యాల టు శ్రీరంగాపురం రూట్లో బస్సు తప్పమని ఒక 4-5 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ నంద్యాల నుంచి డోన్కు వయా రామోలకోట మీద కూడా బస్సు తిప్పమని అడిగారు. రీసెంట్గా ఒక అంటే ఒక 6 నెలల క్రితం వరకు కూడా బస్సు అయితే డోండిపోలు తిప్పినారు. అంటే కలెక్షన్స్ రాక మళ్ళీ దాన్ని రద్దు చేసినారు. మళ్ళీ వాళ్ళకు ఈ జనాలు మరి ఎక్కుతామని చెప్పి ఆదరిస్తే ఖచ్చితంగా కూడా ఆ రూట్లో కూడా బస్సు తిప్పడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇంకోటి బస్ స్టేషన్స్లో యూజువల్ ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తారని చెప్పేసి కూడా ఫిర్యాదులు వచ్చినాయి. వాటి మీద కూడా చర్య తీసుకుని రెగ్యులరైజ్ చేస్తాము. అదేవిధంగా ఆత్మకూరు రూట్లో పార్నపల్లి దగ్గర బస్సులు ఆపడం లేదని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసినారు. అది కూడా ఆత్మకూరు డిపోకు తెలియజేసి అటువంటి సమస్య లేకుండా మేము చర్యలు తీసుకుంటాం సార్. అదేవిధంగా పోయిన నెలలో కూడా మేము డైలీ రేడియం ప్రోగ్రామ్ నిర్వహించాము. అందులో మాకు 8 వచ్చినాయి. దాంట్లో మొత్తము మేము 5 సాల్వ్ చేసినాం సార్. ఈ తిరుపతి రూట్లో కూడా ఎర్రగుండ్ల, తర్వాత చిరుగుండ్ల మెట్ల స్టేజ్ కూడా పెట్టమన్నారు. వాటిని కూడా చేసుకుని దాన్ని కూడా పెట్టినాం సార్. అది సార్ విషయం.